ఫ్రెండ్స్ చూడండి, ఈ డిజైన్ అనేది పూర్తిగా కుట్టి చూపిస్తాను మీకు. ఈ డిజైన్ లో మంచి వర్క్ అనేది ఉంది. ఎలా అనేది ఏంటంటే, జర్దోసి అనేది ఫ్లవర్ కి ఏదైతే లోడింగ్ చేస్తామో ఆ వర్క్ కోసం, ఏ లోడింగ్ చేసినా, థ్రెడ్ వర్క్ లోడింగ్ చేసినా, జర్దోసి లోడింగ్ చేసినా, ఇలా తీసుకుని ఈ బీడ్స్ అనేవి ఇలా నీట్గా లోడింగ్ అనేది వేయాలి. వేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కుట్టు వేసిన తర్వాత మీరు ఇలా అనేది లోడింగ్ అనేది ఇటు రెండు కుట్లు వేసి ఇలా మూడు మూడు వస్తాయో నాలుగు నాలుగు వస్తాయో తెలియదు, కానీ నాలుగు వస్తే మాత్రం ఒక టైట్గా ఒక హైట్గా ఉంటాయి అన్నమాట. అందుకని నేను నాలుగు వేస్తున్నాను కొంచెం హైట్ రావడానికి. ఇలాగే మీరు కూడా నాలుగు బీడ్స్ అనేవి టైట్గా వేయండి, అంటే గ్యాప్ ప్లేస్ ఉండదు, ఉండకపోయినా కూడా పర్లేదు, కానీ దాన్ని ఇలా చేసి నీట్గా ఇలా వేస్తే అది ఎలా కనిపిస్తాయో మీరే చూస్తారు. కానీ ఇదంతా కుట్టిన తర్వాత మీకు అర్థమైంది, టైట్గా అంటే ఏంటంటే హైట్ వస్తాయి టైట్ చేస్తే. ఇలా అనేది నింపుకుంటూ లోడింగ్ అనేది నీట్గా అనేది ఇలా టైట్లో వచ్చినా కూడా కొంచెం మీరు ప్రాబ్లం అయినా, ఒక సూది కొంచెం ప్రాబ్లం అయింది అంతే, కానీ ఆ టైట్ అనేది మీరు కరెక్ట్గా నొక్కి వేస్తే ఖచ్చితంగా అది ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, కుట్టేశాను కదా ఇక్కడికి ఒక ఆకు అనేది ఈ ఫ్లవర్ యొక్క ఒక రెప్ప. ఇప్పుడు చూడండి ఇలా హైట్ అనేది రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి ఇలాగే నాలుగు నాలుగు వేసేసి టైట్ ఇలా చేసేయండి. టైట్ చేస్తే హైట్ అనేది రావడం వల్ల అది మంచి లుక్ అనేది వస్తుంది. ఆ టైట్ కోసమే నాలుగు నాలుగు వేస్తున్నాను. మూడు వేస్తే నార్మల్గా కనిపించేది లోడింగ్ అనేది. ఈ నాలుగు అనేది ఎందుకు వేస్తున్నాను, ఆ టైట్ హైట్ రావడానికి. ఆ హైట్ అనేది మీకు చివర్లో చూపిస్తాను, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు దాకా ఈ అంతా వర్క్ అనేది చేసేస్తాను. నేను మీకు చూపించాను కదా, ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది, లోడింగ్ అనేది యూజ్ చేయాల్సింది. వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ గోల్డ్ వేయాలి. ఇలా అనేది గోల్డ్ అనేది నీట్గా వేసుకుని దాని పక్కనే మరి పింక్ అనేది నీట్గా మీరు ఈ లోడింగ్ అనేది చేసేయాలి. చేస్తేనే ఆ తర్వాత ఫైనల్ వర్క్ అనేది వస్తుంది. ఎలా అంటే, ఇది ముందు లోడింగ్ అనేది నీట్గా మీరు చేసుకోవాలి. హైట్ అనేది రావడానికి కింద ఒక లైన్ అనేది వేశాను, ఓకేనా. ఇది ఏ కలర్ అయితే మీకు శారీలో ఉందో ఆ కలరే యూజ్ చేయాలి. చూడండి నీట్గా ఇలా అనేది ఇటు అటు అనేది వేసుకుంటూ రెండు రెండు అనేది నార్మల్ లోడింగ్ అన్నమాట. ఇది నేను ఒక నార్మల్ లోడింగ్ అనేది చేసేస్తున్నాను. ఆ తర్వాత ఏ వర్క్ వచ్చిద్దో మీకు చూపిస్తాను. చూడండి అవతల పక్క గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్కి అవుట్లైన్ అనేది ఖచ్చితంగా కుట్టాలి. కుట్టిన తర్వాత మీకు ఇప్పుడు లుక్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఇవి ఏదైతే వర్కులు ఉన్నాయో చూసారా, ఇవి జర్కన్ కోసం చక్కగా ఒక రౌండ్ అనేది కుట్టాలి. కుట్టిన తర్వాత ఏం చేయాలంటే నీట్గా ఇలా అనేది స్ట్రైట్గా తీసుకెళ్ళిపోవాలి. ఒక లైన్ అనేది ఇలా అనేది లైన్ అనేది పూర్తిగా వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది చేయాలి. ఇలా అనేది ప్రతిదానికి కూడా నీట్గా దగ్గర దగ్గర అనేది రెండు రెండు బీడ్స్ వేసి వైట్ పూసలు అనేవి పెట్టేయండి. పెడితే అది అట్రాక్షన్గా ఉంటుంది. ఇలా అనేది ప్రతీది కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోండి నీట్గా. ఆ క్రాస్ అనేది రావాలి, ఆ క్రాస్ వస్తేనే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా అనేది నీట్గా వేసుకుంటే ఈ వర్క్ అనేది కంప్లీట్గా, చూసారు కదా ఎలా వచ్చిందో, ఇక్కడ అనేది ముడి వేసేయండి. అవతల పక్క అనేది కుడుతున్నాను, చూడండి చూడండి. ఇలా అనేది క్రాస్ అనేది వేసుకుంటూ నీట్గా ఈ ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి, అటు పక్క ఇటు పక్క. ఈ వర్క్ అట్రాక్షన్ అనేది ఇవే అన్నమాట, చూసారా. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి. చూడండి కలర్స్ అనేవి ఈ ఏదైతే వర్క్ అనేది అయిపోయింది కంప్లీట్గా. ఒక వర్క్ అనేది ఉంది దీంట్లో ఏంటంటే ఫైనల్గా, ఇక్కడ చూడండి నీట్గా. ఇక్కడ ఏంటంటే నేను కరెక్ట్గా సూది అనేది తీసుకున్నాను. ఇక్కడ అనేది హ్యాండ్ వర్క్ సూది, సన్న సూది, 10 నెంబర్ సూది అనేది తీసుకుని కాటన్ దారం అనేది వేసిన తర్వాత ఒక వైట్ పూస అనేది కిందకి వేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నేను చూపిస్తున్నాను, కిందకి తీసుకొచ్చేస్తున్నాను. ఒక పూస అనేది గుచ్చేసాను, ఇక్కడ గుచ్చేసిన తర్వాత ఇంకో చిన్న పూస అనేది, గోల్డ్ పూస అనేది కూడా సేమ్ సిచ్యువేషన్లో అలాగే కిందకి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోగానే ఇక్కడ చూసారా, ఎక్కడైతే ఈ పూస అనేది పైన ఉండాలి, కొంచెం ఇక్కడ ఉండాలి ఈ పూస అనేది. ఇక్కడ అనేది పైన ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్నప్పటికీ దీంట్లో ఈ సూదిలో సేమ్ ఎక్కడి నుంచి దారం వచ్చిందో అక్కడే దింపేయండి సూది అనేది. దింపేయంగానే చూడండి నీట్గా, ఇది చూడండి వైట్ పూస కింద ఉండిద్ది, పైన గోల్ పూస ఉంటుంది. అలా అనేది ప్రతీది కూడా నింపుకుంటూ వెళ్ళాలి సేమ్ సిచ్యువేషన్. ఎలా అంటే చూడండి, వైట్ పూసలో నుంచి ఇలా వెళ్ళాలి, ఇది పైన ఉండాలి ఈ చిన్న పూస. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం, అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్
నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు, చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేది. ఇప్పుడు వైట్ పూసలో నుంచి లోపలికి కిందకి సేమ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఈ సూది అనేది దిగిపోవాలి. దిగిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చాయి, చూసారా? ఇలా అనేది పూర్తిగా మీరు 1x1 అనేది పక్క పక్కన ఇలా పెట్టేసి నీట్గా మొత్తం ఇలాగే చేసేయాలి వర్క్ అంతా. చూడండి మళ్ళీ చూపిస్తున్నా, ఈ పూస అనేది ఇక్కడే ఉండాలి, మళ్ళీ దాంట్లోకి వైట్ పూసలో నుంచి గుచ్చేయాలి. గుచ్చేయంగానే చూడండి నీట్గా ఇక్కడ అనేది చూసారా ఇలా అనేది వచ్చేసింది. మరొకటి పూస అనేది దాని మధ్యలోంచి ఇంకోటి తీయండి, తీసి మరి ఇంకోటి అనేది వైట్ పూస అనేది తీసుకోండి. తీసుకుని నీట్గా ఇలా అనేది అటునుంచి కిందకి ఇలా వచ్చేయనివ్వండి. వచ్చిన తర్వాత గోల్ పూస కూడా తీసుకోవాలి, మళ్ళీ చేతి పైన సూతితో తీసుకున్న తర్వాత నీట్గా మరొకటి అనేది ఇలా తీసుకుని కొంచెం పైకి పెట్టండి. వైట్ పూస, ఈ గోల్ పూస, వైట్ పూస కింద ఉండాలి. ఉండిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మీరు తీసారో అక్కడే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్గా ఇలా వేసేయాలి, మొత్తం ఇలాగే నిండుగా వచ్చేయాలి. ఇప్పుడు అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను, చూడండి కంప్లీట్ అయింది. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడే చూడండి, ఇలా అనేది వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇది కంపల్సరీగా ఏంటంటే లగ్జరీ వర్కుల్లో, చాలా హెవీ వర్కుల్లో ఈ వర్కులు అనేవి చేస్తారన్న. చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హెవీ వర్కులు అంటే ఏదైనా మీరు చక్కగా ఇలా చేసుకోవచ్చు నీట్గా. ఇవి ఏంటంటే టైం టేకింగ్ ఎక్కువ, టైం అనేది ఏంటంటే ఎక్కువ తినేస్తాయి అన్నమాట. అందుకని చాలామంది ఏంటంటే ఈ వర్కులు అనేవి తక్కువగా చేస్తారు. లైట్ వర్కులే ఉంటాయి కానీ అవి హెవీగా కనిపిస్తాయి, టైం అనేది తక్కువ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి జర్దోసి వర్కులు అనేవి ఏంటంటే చాలా చాలా టైం అనేవి పడతాయి కాబట్టి ఇవి చేపించుకుంటే మాత్రం అఫీషియల్గా సూపర్గా ఉంటాయి కాబట్టి ఈ వర్కులన్నీ చాలా చాలా బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వర్కులు అనేవి చేయాలంటే టైం టేకింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి చాలా చాలా గ్రాండ్ వర్కులకి, గ్రాండ్ బ్లౌజులకి వేపించుకుంటారు నీట్గా ఈ వర్కులు అనేవి. మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా 9000 8423 71కి కాల్ చేయండి. మగ్గం వర్క్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చక్కగా ఈ వర్క్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది,
అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి, మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు, ఎంబ్రాయిడరీ, టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా, ముందు కోర్సు మీద క్లిక్ చేయండి. కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో, బైనో అని ఉంది. ఇక్కడ మీరు ముందుగా కోర్సు తీసుకునే ముందు డెమో చూడండి. వ్యూ డెమో అని ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి, ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి, ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు, కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో మీరు ముందుగా చూడాల్సింది, ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా, ముందుగా ఈ ఒక్క వీడియో చూడండి మీకు చాలు. పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి. పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కోర్సులోకి వెళ్ళండి, తర్వాత వ్యూ డెమో నొక్కండి. వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి, ముందుగా చూడవలసిన వీడియో. సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు. మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది, అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలోనే చూడండి. హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది, ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.